ఈ సంవత్సరం కూడా నువ్వు ఫలములు ఫలించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు 3, 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలులందరికీ కూడా దేవుని రాజ్యము గురించి బోధించాడు, హెచ్చరిక చేశాడు. పట్టించుకోలా, 3 సంవత్సరాలు ఆయన బోధించిన బోధను వాళ్ళు లెక్క చేయలా. యేసుక్రీస్తును సిలువ వేసి చంపేశారు. ఆ తర్వాత 40 సంవత్సరాలు శిష్యులు అపోస్తులలు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించారు, దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. పట్టించుకోలా, 3, 4, 7 70వ సంవత్సరమున రోమా సామ్రాజ్యము దండయాత్ర చేసింది. యెరూషలేములో ఉన్న మందిరాన్ని పూర్తిగా కూల్చివేసేశారు. అక్కడున్నటువంటి ఆత్మీయతను ఆల్మోస్ట్ సమాధి చేసేశారు. కుప్ప కూలిపోయింది యెరూషలేములో ఉన్న దేవుని మందిరము. 70 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. పట్టించుకోలా, లెక్క చేయలా. ఏం జరిగింది? యెరూషలేములో ఉన్న అద్భుతమైన దేవుని మందిరము నేలమట్టమైపోయింది, కూల్చివేయబడింది. జాగ్రత్త, తాను ఎంతో మక్కువతో నిర్మించుకున్న దేవుని మందిరమే వాళ్లకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు తమ జీవితాలను దిద్దుకోకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి నిర్మించబడినటువంటి ఆ మందిరము నేలమట్టం అయిపోయింది. నీ జీవితం నేలమట్టం కాకుండా ఉండాలి అంటే, నీ జీవితం కుప్పకూలిపోకుండా ఉండాలి అంటే, నీ బ్రతుకు ఈ సంవత్సరంలో మట్టిలో కలిసిపోకుండా ఉండాలి అంటే, ఖచ్చితంగా ఫలించాలి. ఇది నువ్వు ఫలిస్తావని, కనీసం ఈ సంవత్సరంలోనైనా కారు ద్రాక్షలు కాకుండా అసలు సిసలైన ఫలములు చూపిస్తావని యేసుక్రీస్తు బ్రతిమిలాడి తన తండ్రి దగ్గర నీ కొరకు ఒక సంవత్సరాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ సంవత్సరం మట్టుకు ఉండనేము, ఫలిస్తే సరే, లేకపోతే దొరికేద్దు. కానీ అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, ఫలిస్తావా? ఫలభరితమైన జీవితం జీవిస్తావా? వాక్యానికి లోబడతావా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తావా? కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా ఆత్మఫలము ఫలిస్తావా? ఏమిటి ఆత్మఫలము? ఒక్క మాటలో చదివి ముగించేస్తా. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక నుంచి నీలో కక్ష, ద్వేషము, పగ కనిపించడానికి వీల్లేదు. మరేం కనిపించాలి? ప్రేమ కనిపించాలి, సంతోషముగా నువ్వు జీవించాలి, అందరితో సమాధానంగా బ్రతకాలి, శాంతము, దీర్ఘశాంతము, సహనము, ఓర్పు కలిగి, దయాలుత్వము, దయగలిగిన తత్వము కలిగి, మంచితనము, ఇంటిలో మంచితనము, ఉద్యోగంలో మంచితనము, వ్యాపారంలో మంచితనము, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నువ్వు మంచివాడివి అనేటటువంటి సాక్ష్యము నువ్వు పొందుకోవాలి. సాత్వికత్వము హెచ్చించుకోకుండా తగ్గింపు తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. గర్వానికి తావివ్వకుండా, హెచ్చించుకోకుండా నిన్ను నీవు తగ్గించుకునే వ్యక్తిగా జీవించాలి. ఆశా నిగ్రహము అనగా సెల్ఫ్ కంట్రోల్. ప్రతి విషయంలో నువ్వు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కంట్రోల్ తప్పి ప్రవర్తించడం కానీ, కంట్రోల్ తప్పి వ్యవహరించడం కానీ నీ జీవితంలో కనిపించడానికి వీల్లేదు. ఈరోజు ప్రభువుని అడుగుతావా, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ తీర్మానం తీసుకోవాలి. ఏమిటది? ప్రభువా, ఏ ఉద్దేశంతో నాకు మరొక సంవత్సరం ఇచ్చావో ఆ ఉద్దేశాన్ని ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేరుస్తానయ్యా. నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను పరిశీలించినా నాలో ప్రేమ కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది, సమాధానం కనిపిస్తుంది, మంచితనం కనిపిస్తుంది, దయాలుత్వం కనిపిస్తుంది, సాత్వికత్వం కనిపిస్తుంది, దీర్ఘశాంతం కనిపిస్తుంది, ఆశా నిగ్రహము కనిపిస్తుంది.
ఈ సంవత్సరం నేను ఫలిస్తానని చెప్పే నాకు ఈ అవకాశం ఇచ్చావు, ఫలిస్తాను ప్రభువా.